ఇంటికెళ్దాం పద అబ్బా మీకు అంత తొందరేనండి లాభం లేదు ఇంటికెళ్దాం పద పద ఏమండి ఏమండి లలితమ్మ గారి వీధిలో ఫ్రీగా సినిమా వేస్తున్నారట చూసేద్దామండి లాభం లేదు అప్పటిదాకా మేము మీ ఫ్రీ షో చూడాలా లలితమ్మ గారి వీధిలో సినిమా చూపించమంటే ఏమిటండి లలితా లేదు అంబా లేదు పద పద త్వరగా టీవీ ఉండండి హలో ఎవరమయ్యా నువ్వు కోటగిరి స్పీకింగ్ కోటగిరి సరే నీ డిజిగ్నేషన్ ఏంటి డిజిగ్నేషన్ కానిస్టేబుల్ తొందరలో హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఛా మీ ఇన్స్పెక్టర్ ని పిలవయ్యా ఇన్స్పెక్టరా ఇన్స్పెక్టర్ ఎందుకు ఛీ నీ చూడు దుర్మార్గుడు నన్నదులు ఇప్పు పోయి నేను రేపు తేటివాడి తల్లి ఇప్పు పోయి ఇప్పు పోయి అమ్మో ఇప్పు పోయి ఇప్పు పోయి రేపు కేసడి బాబు అయ్యో హలో వేణుగోపాల్ హియర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడ్రస్ చెప్పండి 2 బార్ 7 బార్ 223 దాబా గార్డెన్స్ ఇరుక్కున్నాడు జరుగుతుంది తలుపు తీయండి తలుపు తీయండి ఏమండి దొంగలేమనండి దొంగల అయితే దొంగ గారు తలుపు తీయండి ఎక్కడ ఎక్కడ ఏయ్ ఎక్కడ తలుపు తీయండి అరే నువ్వు అఖిల భారత్ అందగాండి అనుకున్నావురా అవును ఏంటి పేరు రోప్ చేస్తున్నావు నీ పెళ్ళం లెక్క ఉందిరా గా పిల్లని రేపు చేస్తావు నా పెళ్ళవనండి బాబు షడప్ పిచ్చి పిచ్చిగా వాక్కు నువ్వు తనని రేప్ చేస్తున్నావని ఇంతకు ముందు ఏమయ్య ఫోన్ చేసింది నేను నేను చేయలేదు సార్ అయ్య బాబాయ్ ఇది పెద్ద కంచులాగా ఉందండి వెదా కూతురు పుస్త అంటే కోర్టు కేడుస్తాను ఐఎమ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ మొహం చూస్తే అలా కనపడటం లేదా ఏ నోర్మై ఏమిటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్ ఏది కార్డు పెడిగింది ఇదిగోండి నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ సరే ఆమె నీ భార్యను రుజువు ఏమిటి ఒక క్షణం ఆగండి ఇది మా పెళ్లి ఆల్బం చూడండి ఏమండి ఏమైంది పోలీసులు వచ్చారు దేనికి చూడనమ్మా మేమిద్దరం భార్యాభర్తలం అయితే మానభంగం అని రేప్ అని ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్ ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్ yes yes sir తప్పు చేసింది చాలక గంభీరంగా yes sir ఈ సమస్యని నేను అంతర్జాతీయ మహిళా మండలికి తీసుకువెళ్తాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నీలాంటి పోలీసులందరి మీద కేసు పెట్టి అసమర్థుల్ని ఏర్పారేయిస్తాను మమ్మల్ని చేయమంటారు ఏరియా నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ అవును ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది మా స్నేహితురాలు వీళ్ళది పక్కిల్లే క్యారమ్స్ ఆడుకుంటున్నాం అరుపులు విని వచ్చాం కోటగిరి నాకు ఇష్టం సమజైతలేదు భయ్యా ఏంటది ఈ పిల్ల మన సిఐ గారి మీద జబర్దస్తికిన చేస్తుందా ఏంది సారీ ఫర్ ద ట్రబుల్ కమ్ ఆన్ ఇన్స్పెక్టర్ గారు మీకోసం వెయిట్ చేస్తున్నాను బాబు ఏమిటి సంగతి నా మనవరాలి సంగతి మాట్లాడదామని ఆ పిల్ల ఇంతవరకు బట్టతల మీద బాధే జబ్బే ఉందనుకున్నాను మీ మనవరాలకి ఇంకా చాలా రోగాలు ఉన్నాయి అందుకే బాబు మీ హెల్ప్ కోసం వచ్చాను నా హెల్ప్ అవును బాబు ఆ పెంకి దానికి కరెక్ట్ మొగుడు నువ్వే అబేబే మొగుడంటే నా ఉద్దేశం అది కాదు నా మనవరాల్ని దారిలో పెట్టగల సత్తా ఉన్న మునగాడివి నువ్వేనని అయితే నన్నేం చేయమంటారు పద చెప్తా తప్పదంటా